హాయ్ హలో, రోజు కోటి మంది పైగా వ్యూయర్షిప్ సంపాదించుకుంటున్న సుమన్ టీవీ నెట్వర్క్ సరికొత్త పందాలో అడుగు వేయబోతుంది. సుమన్ టీవీ నెట్వర్క్ జిల్లాల వారీగా కూడా ప్రారంభించబోతుంది. ఫ్రాంచైజ్ మీద ఆసక్తి కలిగిన వారు ఈ కింది ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయగలరు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్నారు సినీ పరిశోధకులు, సీనియర్ జర్నలిస్ట్ సుమంతి రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. సుడిగాలి సుధీర్, ఏ ముహూర్తాన సుడిగాలి సుధీర్ అని పెట్టుకున్నాడో ఆయన సుడి బీభత్సంగా తిరిగిపోతుంది. అండ్ మరి సాఫ్ట్వేర్ సుధీర్ అయిపోయాడు. మరి సాఫ్ట్వేర్ సుధీర్ సక్సెస్సా, ఓకేనా, లేకపోతే సుడి తిరిగిందా, లేకపోతే రివర్స్ అయిందంటారా? ఇంత చిన్న సినిమాకి, చిన్న సినిమా అంటే ఒక మహోత్సవ సినిమా అంతే, పెద్ద బడ్జెట్, భారీ బడ్జెట్ కాదు, అంటే 10 కోట్లు దాటింది కాదని నా అర్థం. చిన్న సినిమా అంటే దానికి ఇంచుమించు ఒక 20 కోట్ల పబ్లిసిటీ వచ్చింది. అంటే ఇంత పబ్లిసిటీ వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం సుడిగాలి సుధీర్. ఏదైనా ప్రజల తాలూకు కాన్సన్ట్రేషన్ ఎలాగుంటుందంటే, నువ్వు ఓవర్ నైట్ వచ్చేసి ఏదో ఎవరో ఒక పలానా జమీందారు కొడుకురా హీరో యాక్ట్ చేస్తున్నాడురా, లేకపోతే ఇంకెవరో రా, ఇప్పుడు పలానా ఏదో దాని పేరే పేరు ఆ మధ్య గోవా ఏదో ఉండేది, ఖైనీలు అవి అమ్మేవారు, వాళ్ళ తాలూకు అబ్బాయి ఎవరో సినిమాలు యాక్ట్ చేశాడు, అలాంటి వాళ్ళకి పేరు ఉండదు, వాళ్ళు డబ్బులున్నా సినిమాలు తీసుకుంటున్నారు అంతే కదా. కానీ సుధీరు హీరోగా యాక్ట్ చేయడం అన్నది ఒక వార్త అయింది, ఒక సంచలనమైన వార్త అయింది. బహుశా సుధీర్ తాలూకు ప్రయాణం చాలామంది తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని మజిలీలు ఉన్నాయో, ఎన్ని చేదు అనుభవాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రేక్షకులకి చాలా దగ్గరగా తెలుసన్నమాట. ఇప్పుడు ఎవరైనా సరే మనం పెంచుకుంటున్న మొక్క అంటే ఆ మొక్క మీద మనకి ఎంత ప్రేమ ఉంటుంది. సో సుడిగాలి సుధీర్ అనేవాడు అభిమానుల చేతుల మీదుగా పెరిగాడు, కనుక అభిమానులు పదింతలు అయ్యారన్నమాట. అది ఇంత పబ్లిసిటీకి మూల కారణం. ఓకే సార్, అంటే సుడిగాలి సుధీర్కి యాక్టింగ్ గురించి అంటే ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ యాజ్ ఏ హీరోగా కొత్త. సో మీరు ఆల్రెడీ సినిమా చూశారు, సినిమా ఓవరాల్గా చూశాక మీకు ఏమనిపించింది? లేదమ్మా, సినిమాలో ఉన్న ప్రధానమైన గొప్పదనం కథ వెరైటీగా ఉంది. నేను ఏ సినిమాకైనా ముందు చూసేది కథ, దాంట్లోంచి పాత్రలు పుట్టుకొస్తాయి, ఆ పాత్రల్ని కొంచెం ఒక ఏమాత్రం ఒక 50% పోషించినా సరే డెఫినెట్గా సినిమాకి న్యాయం జరుగుతుంది, అలాగే 70% పోషించినట్టయితే హిట్ అవుతుంది, 100% పోషించినట్టయితే సూపర్ హిట్ అవుతుంది అన్నమాట. ఇంతే, ఈ పోషణలోనూ ఆర్టిస్టులే కాకుండా మ్యూజిక్ ఒకటి ఉంటుంది, హెల్ప్ అవుతుంది, ఆర్టిస్టుల నటన హెల్ప్ అవుతుంది, పాత్రల తాలూకు వైవిధ్యం హెల్ప్ అవుతుంది, కథానాయకుడిగా యాక్ట్ చేసినటువంటి కథానాయకుడు కథానాయిక మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ, వాళ్ళ అనుబంధాన్ని ఎంత బాగా చూపించారన్నది కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఇవన్నీ సమపాలనలో ఉన్నాయని నా ఉద్దేశం. అందువల్ల సినిమా చూసినప్పుడు నాకు చాలా హాయిగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ సుధీర్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? సుధీర్ పెర్ఫార్మెన్స్, సుధీర్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఉంది, డైరెక్టర్ తెలివైనాడు, చాలా సుధీర్ నర్వస్గా ఫీల్ అవుతాడు కదా, అలాగే కామెడీ పనిచేస్తూ న్యాచురల్గా ఉంటాయి కదా. సో సుధీర్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్నిటినీ కూడా ఉపయోగించుకున్నాడు, కనుక మీకు సినిమాలాగా అనిపించకుండా ఒక రియలిస్టిక్ స్టోరీ చూస్తున్నట్టుగా ఉంటుంది, సినిమాటిక్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, అంటే మన కళ ముందు క్యారెక్టర్స్ బాగా మనకు తెలిసిన క్యారెక్టర్ కదా అది. అందులో తెలివైన పని ఏమిటంటే, సాఫ్ట్వేర్ సుధీర్ అన్నది టైటిల్, చాలా తెలివైనటువంటి టైటిల్. ఈరోజు యూత్ ఎవరమ్మా, అంతా సాఫ్ట్వేరే కదా, కనుక యూత్ ఒకసారి ఆమోదముద్ర వేశారంటే, యూత్ రాజముద్ర వేశారంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సినిమా డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ మూవీగా, లేదా ఒక ఇంత ముందడుగు వేసినట్టయితే ఒక సూపర్ సక్సెస్ మూవీగా ఉంటుంది. అలాగే ధన్య బాలకృష్ణ ఇప్పటివరకు చాలా తెలుగు సినిమాలో యాక్ట్ చేసింది, సుధీర్ పక్కన ఎందుకు కొంచెం హైట్ ఎక్కువ అయిందేమో, ఈ అమ్మాయి సుధీర్ పక్కన సెట్ అవుతుందో లేమో అని చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. మరి హీరోయిన్గా తన పర్ఫార్మెన్స్ ఏ మేరకు మెప్పించింది అంటారు? లేదమ్మా, హైట్ ఏకం కాదు, మనకి ఇండస్ట్రీలోను తర్వాత
హీరో హీరోయిన్లు కాంతారావు కంటే ఆ కృష్ణ కుమార్ హైట్ కాదా, నాగేశ్వరరావు గారి కంటే శ్రీదేవి హైట్ కాదా, భారతి హైట్ కాదా? అందువల్ల నాగేశ్వర కంటే కృష్ణ కుమార్ హైట్ కాదా? ఆ రోజుల్లో చాలామంది హీరో కంటే హీరోయిన్లు హైట్ ఎక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి, సూపర్ హిట్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే కెమిస్ట్రీ బాగా ఉంటుందా లేదా, ఇద్దరి మధ్య ప్రేమ హైట్ ఎక్కువ ఉండి అయితే హైట్ తక్కువగా ఉండి మొహంలా ముచ్చుకొని కూర్చున్నట్టయితే ఆ హీరో హీరోయిన్ల మధ్య లవ్ ఎలాగ ఎస్టాబ్లిష్ అవుతుంది? అలా కాకుండా ఒకరిని చూసి ఒకరు ఏ విధంగా అభినయిస్తున్నారు, ఆ అభినయం ప్రేక్షకులకి అభిమాన ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందా లేదా, ఇదే మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే సంజయ్ బాలకృష్ణ చాలా బాగా చేస్తుంది. అలాగే డైరెక్టర్ తన స్టోరీతో ఆడియన్స్ని ఎలా మెప్పించాడు అంటారు, కొంచెం మాకు ఏదైనా స్టోరీ హింట్ ఇస్తారా? అంటే ఇక్కడ మొత్తానికి ఆయన డైరెక్టర్ నా దృష్టిలో కొంచెం బాగా కష్టపడ్డాడు సినిమాకి. నాకు చూసిన తర్వాత సినిమా ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంక్ ఉంది చూసారా, ఏదైనా మూడు భాగాలుగా చూసుకుంటాం, టేక్ ఆఫ్, ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్. సో టేక్ ఆఫ్ అంతా హాయి హాయిగా వెళ్తుంది, ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం పిచ్చెక్కిపోయింది. అంటే సుధీర్ ఆ డైరీ చూసిన తర్వాత డైరీలో ఏముందో అదే జరిగేటువంటి కథ ఇది. ఆ రోజు డైరీ చూసేసరికి ఈరోజు నువ్వు చచ్చిపోతాను ఉంటుంది. అంటే ఆ డైరీ చదివిన తర్వాత క్లైమాక్స్ వరకు ఒకరోజు కథ, ఇంటర్వెల్ తర్వాత ఎంత ఉత్కంఠ ఉంటుంది. చాలా ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అది ఎవరు తెలివితేటలో తెలీదు, ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసి చెప్పారా, లేకపోతే డైరెక్టర్కే నిజంగా తెలివితేటలు ఉన్నాయా? ఉండే డైరెక్టర్ చేయాలి, ఎవరు చెప్పినప్పుడు కూడా బాధ్యుడు ఈయనే కదా అవుతాడు. దాన్ని అబ్స్ట్రాక్షన్, ద బెస్ట్ అబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద స్టోరీ ఈజ్ ఇంటర్వెల్ బ్యాంగ్. అందువల్ల అనిపించింది ఆ బ్యాంగ్ చూడగానే సక్సెస్ అయిపోయాడు అనిపించింది. ఇంటర్వెల్కి అంత మంచి బ్యాంగ్ ఉన్నప్పుడు, అంత మంచి ఒక థ్రిల్ ఉన్నప్పుడు దాన్ని అలా సమర్థవంతంగా ఆ రోజంతా గడిపేస్తే చాలు మనకి, అలా గడిపాడు సమర్థవంతంగా. సో సినిమా అంటే పాస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేనంటే మామూలు విమర్శకులు చూస్తాను, మిగతా వాళ్ళ అభిమానులు ఆ పాటకి ఇచ్చి వచ్చారా అంటారు, లేకపోతే ఆ ఫైట్కి ఇచ్చి వచ్చారా అంటారు, లేకపోతే ఆ సన్నివేశానికి ఇచ్చి వచ్చారా అంటారు, ఆ హీరో హీరోయిన్ సీన్ ఉంది కదా ఆ ఒక్క సీన్ చూసి వచ్చి వచ్చారా అంటారన్నమాట. మరి అలాగ ఇచ్చేసే వాళ్ళు చాలా మంది ఉన్నాయి కదా. అందువల్ల ఆయన తాలూకు అభిమానులు, లేకపోతే ధన్య తాలూకు అభిమానులు, ముఖ్యంగా సురేష్ తాలూకు అభిమానులు వాళ్ళ తాలూకు స్టామినా తెలుసుకోవాలంటే అహనా పిల్లంటలో ఒక పాట, కన్నుల్లో నీరూపమైన పాట, ఎవరు లక్ష్మిని సుధీర్ చేశారన్నమాట. ఆ ఒక్క పాటకి ఎంతమంది చూసారు తెలిసిన, దగ్గర దగ్గర ఒక 22 మిలియన్స్, ఎంతో 22 మిలియన్స్ అంటే ఎంత, 22 లక్షల, లేదే 22 లక్షల, 2 కోట్ల 20 లక్షల మంది, ఒక 2 కోట్లన్నర మంది ప్రేక్షకులు చూశారన్నమాట. నిజానికి ఆ 2 కోట్లన్నర ప్రేక్షకులు ఈ సినిమాని చూసినట్టయితే సూపర్ హిట్, ఒక బండ గుర్తు మాట. ఆయన ఒక సాంగ్ని ఇంతమంది చూశారు కదా, ఆ సినిమాని ఇంతమంది చూసినట్టయితే సూపర్ హిట్. ఫోన్ లేదు, 1.25 కోట్ల చూశారనుకో సూపర్ సక్సెస్. ఇది నా లెక్క మాట. అయితే ఇక్కడ వాళ్ళ బాధ్యత ఏమిటంటే సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సినిమాకి ప్రమోషన్ అవసరం. ఇప్పుడు ఈ నటీ నటుల దగ్గరికి ప్రజలు రావడం కాకుండా ప్రజల దగ్గరికే నటీనటులు వెళ్ళడం ఈ సినిమాకి అవసరం. ఎందుకంటే సినిమా చూసిన ఒక తీయని అనుభూతిలో ప్రేక్షకులు ఉంటారు కదా, ఈ నటీనటులు వెళ్ళి వాళ్ళకి కనిపించి వాళ్ళకి హాయ్ చెప్పి వాళ్ళ తాలూకు అనుభవాలు చెప్పినట్టయితే ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాగ ఎప్పుడైతే సొంతం చేసే, ఇది కొత్త కాదు, ఆ రోజు తేని మనుషులకు కూడా నీళ్లే నాడ సినిమా వచ్చింది, విజయయాత్ర చేశారు. అలాగే మా గురువు గారి తాలూకు స్వర్గం నరకం సినిమా ఉంది, విజయయాత్ర చేశారు. ఈ విజయయాత్ర చేయడం వల్ల చూసే ప్రేక్షకులకి నేరుగా కళ్ళారా లైవ్లో చూస్తారు కనుక మా సొంతం అవుతారన్నమాట వాళ్ళు, మా సుధీర్రా మా ధన్యరా అనుకుంటారన్నమాట. ఇందులో మిగతా విషయం ఏంటంటే ఎవరు నాజర్, సియాజీ షిండే, పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళ ఇందరుదా, వీళ్ళందరూ కూడా ఎన్ శివప్రసాదు, వీళ్ళందరూ
ఎక్కడెక్కడ ఎంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టు అవసరమో అక్కడక్కడ పెట్టాడు తెలుగుగా డైరెక్టరు. ఎందుకంటే బరువైన సన్నివేశాలు చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉంటే అది ఐడెంటిఫై అవుతుంది. ఆ ప్రయత్నం చేశాడు. ఇక్కడ బరువైన సన్నివేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మంచి అనుభవం, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు పెట్టాడు, పండించాడు అన్నమాట. ఓకే సార్, అలాగే మ్యూజిక్ ఏ మేరకు ఆకట్టుకుంది అంటారు ఈ సినిమా? మ్యూజిక్ బాగుందమ్మా, అంటే ఈ తరానికి కావాల్సిన పద్ధతుల్లో బాణీని సమకూర్చాడు. అంటే బో అది అమృతధార అని చెప్పలేం కానీ యూత్కి కనెక్ట్ అయ్యేటువంటి ఫాస్ట్ బీట్లో మెలోడీ అది చూపించాడు అన్నమాట. ఓకే సార్, మరి ఇంత బాగుంది అంటున్నారు కదా మీరు సినిమా, అండ్ కొంచెం మాకు హింట్ ఇస్తారా సినిమా లైన్ ఏ విధంగా ఉంటుందో? ఇక్కడ నేనే కాదు బాగుంటుందని చెప్పింది, ఎవరు చూసినప్పుడు కూడా ఎందుకంటే బాగుంది అనిపించింది. ఈ సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి ఉండవు. ఒక కొత్త డైరెక్టర్ అంటున్నాడు, ఒక కొత్త ప్రొడ్యూసర్ అంటున్నారు, కొత్త ఆర్టిస్టులు వీళ్ళు అని అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తారన్నమాట. అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళినట్టయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది అనుకోండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. అందువల్ల ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ ఆయన మార్కు పాత్ర, ఆయన మార్క్ అంటే అర్థం చేసుకోండి. ఇందులో చక్క ధన్య బాలకృష్ణ నాదర్ గారు కూతురు అన్నమాట. సిఆజి షిండే వీళ్ళ ఫాదరు, పోసాని వీళ్ళ మామ. ఇక్కడ ఒక పేదరికం ధనవంతుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, దాని మీద ఎన్ని ప్రతిబంధకాలు ఉంటాయి, తర్వాత మూఢనమ్మకాలు, ఆ మూఢనమ్మకాలు నిజమైతే ఎంత ఉత్కంఠ ఉంటుంది, ఆ చివరకు ఆ మంచితనానికి ఒక మంచి సహకారం ఉంటుంది కదా, మంచి వాళ్ళని ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు కదా అని నమ్మకం ప్రేక్షకుడికి ఎక్కువ. అలాగే మంచివాడైనటువంటి సుధీర్ని ఇంటర్వెల్ తర్వాత ఏ శక్తులు కాపాడాయి, ఎవరు కథ సుఖాంతం చేశారన్నది ఈ సినిమా. మనం అంతే చెప్పాలి, అంతకంటే ఎక్కువ చెప్పుకోకూడదు. ఎందుకంటే ప్రేక్షకులు చూడాలి, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయాలి, ఇట్లాంటి సినిమాలు నిలబెట్టాలి, ఇంకో 10 సినిమాలు వచ్చేలా చేయాలి, అది మన తాలూకు బాధ్యత. కనుక సినిమా ఓవరాల్గా లైన్ కానీ, దాని ఎలివేషన్ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఓకే సార్, అలాగే అందరూ కూడా సుధీర్ పక్కన రష్మి ఉంటే బాగుండు, ధన్య అంతగా సూట్ అవ్వలేదేమో అని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి. మరి ఆ విమర్శలన్నీ తిప్పుకొట్టిందా ధన్య బాలకృష్ణ? డెఫినెట్గా చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే సుధీర్ అనగానే పక్కన రష్మి కనిపిస్తుంది, రష్మి అనగానే పక్కన సుధీర్ కనిపిస్తాడు. ఇది వాళ్ళ కెరీర్కి ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది, నో డౌట్ అట్. కానీ ధన్య బాలకృష్ణ పెట్టడం వల్ల ధన్యలో ఒక తమాషా ఉంది, ఒక అనూహ్యమైనటువంటి ఒక రొమాన్స్ చేస్తుంది, అది సుధీర్ మీద చేసేసరికి. ఇప్పుడు ఒకవేళ రష్మి చేసిందనుకోండి, గుంపులో గోవింద శతకోటి పాటలే చేసింది ఆవిడ, మళ్ళీ అదే పెర్ఫార్మెన్స్ గుర్తుకొస్తుంది. ధన్య ఎలా రొమాన్స్ చేసింది, ధన్యాకి మధ్య, ధన్యాకి మన సుధీర్ మధ్య ఎట్లాంటి కెమిస్ట్రీ అమరింది అని చూడడంలో ప్రేక్షకుడు కొత్తదనం ఫీల్ అవుతాడు. కనుక నిజంగా ధన్య బాలకృష్ణే సుధీర్కి చాలా హెల్ప్ అయ్యింది. ఓవరాల్గా మరి సినిమాకి మీరు అవుట్ ఆఫ్ 5 మీ రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? సినిమా థియేటర్లోకి వెళ్తే కూర్చోబెడుతుంది, ఆద్యంతం చూస్తాం, థ్రిల్ ఫీల్ అవుతాం, హాయిగా నవ్వుకుంటాం, వాళ్ళిద్దరు లవ్ సీన్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తాం. మధ్య మధ్యలో మనకి ఆసక్తికరంగా కనిపించే సన్నివేశాలు కూడా మనకి ఒక ఉత్కంఠ చేస్తుంది. చివరి కథ సుఖాంతం, ఎన్ని మలుపులు జరిగి కథ ఎండ్ అయిందంటే ఒక సినిమాకి, ఒక సక్సెస్ఫుల్ సినిమాకి కావలసినటువంటి మలుపులన్నీ మన సాఫ్ట్వేర్ సుధీర్లో ఉన్నాయి. కనుక ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో స్వీట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్, సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా చూసేసి మీ అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.